నుంచి 76 వార్డు ప్రజలకు అందుబాటులో 73 వార్డు పరిధి సమతానగర్ ప్రధాన కూడలిలో ఇన్వాస్ పేరుతో అధునాతన షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని కాంప్లెక్స్ అధినేత శ్రీనివాస్ తెలిపారు. సందర్భంగా కర్నేడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ఉపయోగపడే బ్యాంకులు కానీ కళ్యాణ మండపాలు కానీ హాస్పిటల్స్ కానీ మెడికల్ షాపులు కానీ దగ్గరలో అందుబాటులో లేవని, వీటిలో దేనికోసం వెళ్లాలన్నా సుమారు 2-3 కిలోమీటర్లు వెళ్లవలసి వస్తుందని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇవ్వని ఒకే చోట ఏర్పాటు చేయడం కోసం ఈ కాంప్లెక్స్ నిర్మించడం జరిగిందని చెప్పారు. ముందుగా మీడియా సోదరులందరికీ చాలా కృతజ్ఞతలు. ఇక్కడ ఏంటంటే ఈ సంతానగర్ ఈ ఏరియాలో మన చుట్టుపక్కల దగ్గర 5-6 వార్డులు ఉన్నారు. 5-6 వార్డుల ప్రజలకి ఏంటంటే సైరన్ కళ్యాణమండపం అక్కడ లేదు. అలాగే కూడా అంటే షాపింగ్ మాల్స్ కానీ బ్యాంక్ వసతి సరిగా లేదు. అందుకేంటంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అంటే మెయిన్గా లాభాపేక్ష కాకుండా 10 మందికి చుట్టుపక్కల ఉన్న అందరూ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అందుబాటులో ఉండేలాగా ఓ చక్కటి కళ్యాణ మండపం అలాగే ఉన్న కమర్షియల్ స్పాట్ ఏదైనా బ్యాంక్ ఇస్తే ఈ స్టీల్ బ్రాండ్ ఎంప్లాయీస్ కూడా ఈ దారిని వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎక్కడో గాజువాకి వెళ్ళకుండా ఇక్కడ అందుబాటులో ఉండేలాగా ప్రజలందరికీ కొద్ది మేలు జరిగేలాగా చేయాలని, లాభాపేక్ష కాకుండా ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ బాబా గుడి కట్టిన తర్వాత చుట్టుపక్కల ప్రజలకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంది, ఆనందంగా ఉంది కాబట్టి అదే తరహాలో ఇక్కడ కళ్యాణ